Okay, well, hello everyone. Welcome back. Welcome to the current affairs of 6th January 2022. Let's see the first one. Which country has launched a hypersonic missile to modernize its strategic weaponry? What is that country, Andy? That is North Korea. Basically, North Korea capital and currency which is those are Pyongyang and the currency is won. These are Korean own, these are capital and currency. అయితే ఇక్కడ ఈ హైపర్సోనిక్ మిసైల్ అంటే ఏంటి అని అంటే జనరల్గా మనకి పారాబోలిక్ మిసైల్స్ ఉంటాయి, బ్యాలిస్టిక్ మిసైల్స్ ఉంటాయి, దాంతో పాటుగా హైపర్సోనిక్ మిసైల్ కూడా ఉంటుంది. అంటే ఒక పారాబోలిక్ సారీ బ్యాలిస్టిక్ మిసైల్ అంటే ఏంటి అని అంటే ఈ బ్యాలిస్టిక్ మిసైల్ అని అంటే పారాబోలిక్ పాత్లో టార్గెట్ని హిట్ చేస్తూ ఉంటుంది, దాన్ని బ్యాలిస్టిక్ మిసైల్ అంటారు. క్రూయిస్ మిసైల్ అంటే ఏంటి అని అంటే క్రూయిస్ మిసైల్ అని అంటే మనం సెట్ చేసినటువంటి టార్గెట్ని స్ట్రైట్ పాత్లో వెళ్ళి హిట్ చేస్తూ ఉంటుంది, దట్ ఈస్ క్రూయిస్ మిసైల్. బ్యాలిస్టిక్ మిసైల్ అంటే పారాబోలిక్ పాత్లో ఇలా వెళ్ళి హిట్ చేస్తుంది. అయితే ఇక్కడ హైపర్సోనిక్ మిసైల్ అంటే ఏంటి అని అంటే ఇది సౌండ్ యొక్క వెలాసిటీ స్పీడ్కి స్పీడ్ ఆఫ్ ది సౌండ్కి 5 రెట్లు ఉంటుందండి. సౌండ్ యొక్క స్పీడ్కి 5 టైమ్స్ ఉంటుంది దీని యొక్క, ఈ హైపర్సోనిక్ మిసైల్ యొక్క స్పీడ్ ఎంత ఉంటుందండి అని అంటే సౌండ్ యొక్క స్పీడ్ చాలా అంటే ఫాస్ట్గా ట్రావెల్ అవుతుంది కదా సౌండ్ పర్ సెకండ్ వచ్చేసి, అలాంటిది దాంతో కంపేర్ చేస్తే ఈ హైపర్సోనిక్ మిసైల్ అనేటువంటిది ఆ సౌండ్ ట్రావెల్ చేసేటువంటి స్పీడ్ కంటే 5 రెట్లు స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది. అంటే ఏంటి అని అంటే దీనివల్ల కలిగేటువంటి లాభం ఏంటండి, మనకు ఆల్రెడీ బ్యాలిస్టిక్ మిసైల్స్, క్రూయిస్ మిసైల్స్, అదేవిధంగా సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్ ఇట్లాంటి బోల్డ్ అని మిసైల్స్ ఉన్నాయి కదా, ఈ మిసైల్ని ఎందుకు నార్త్ కొరియా వాళ్ళు ప్రయోగించాలనుకున్నారు అని అంటే ఈ హైపర్సోనిక్ మిసైల్ వల్ల ఏం జరుగుతుందంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, కంపేర్ చేసి చెప్తే ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి బ్యాలిస్టిక్ మిసైల్ అంటే ఏంటండి, పారాబోలిక్ పాత్లో వెళ్తుంది. అంటే ఒక టార్గెట్ని హిట్ చేయాలంటే ఇట్లా పారాబోలిక్ పాత్లో వెళ్ళి హిట్ చేయాలి. అంటే మిసైల్ అన్నటువంటిది స్టార్టింగ్ పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి పారాబోలిక్ పాత్ అంతా కంప్లీట్ చేసుకొని టార్గెట్ని హిట్ చేయడానికి టైం పడుతుంది. ఈ టైం గ్యాప్లో ఏమవుతుంది అని అంటే అవతల ఎనిమీ వాళ్ళు పర్టికులర్గా ఒక మిసైల్ వస్తుంది అని చెప్పేసి డిటెక్ట్ చేసి దానికి కౌంటర్ మిసైల్ని కూడా ప్రయోగించేటువంటి సమయం ఉంటుంది ఇక్కడ బ్యాలిస్టిక్ మిసైల్ కేసులో. కానీ ఈ హైపర్సోనిక్ మిసైల్ వల్ల ఏం జరుగుతుంది అని అంటే ఇంత స్పీడ్తో దూసుకొని వెళ్ళిపోతుంది కాబట్టి అవతల ఎనిమీకి మిసైల్ వస్తుంది అన్నటువంటి హింట్ కూడా ఇవ్వకుండా విత్ ఇన్ ఏ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం టార్గెట్ని హిట్ చేస్తుంది, అది కూడా అత్యంత వేగంతో. అందుకోసం అని చెప్పేసి నార్త్ కొరియా వాళ్ళు ఇది వరకు కూడా ఆల్రెడీ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో కూడా ఒక హైపర్సోనిక్ మిసైల్ని ప్రయోగించారు. ఇది 2వ హైపర్సోనిక్ మిసైల్ అండి. దీని ద్వారా అసలు యాక్చువల్లీ ఈ హైపర్సోనిక్ మిసైల్స్ అన్నటువంటి వాటిని యుఎన్ యునైటెడ్ నేషన్స్ వాళ్ళు బ్యాన్ చేయాలని చెప్పేసి బ్యాన్ చేశారు, అలో చేయట్లేదు. కాకపోతే అయినప్పటికీ కూడా నార్త్ కొరియా వాళ్ళు ఏం చేశారంటే రీసెంట్గా 2వసారి ఈ హైపర్సోనిక్ మిసైల్ అన్నటువంటి దానిని ప్రయోగించారు. దీనిని ఎవరు కనిపెట్టారండి మరి అని అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి జపాన్ అండ్ ఇంకా ఇతర దేశస్తులు ఈ హైపర్సోనిక్ మిసైల్ వీళ్ళు ప్రయోగిస్తున్నారని చెప్పేసి కనిపెట్టారు. అండ్ ఫర్దర్గా వీటి యొక్క అంటే ప్రవేశ గమనం కాకుండా ఇంకా ఆపేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. దట్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ హైపర్సోనిక్ మిసైల్. రైట్, నెక్స్ట్ వన్. విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు రీనేమ్ సైనిక్ స్కూల్ మణిపురి ఆఫ్టర్ జనరల్ బిపిన్ రావత్? వాట్ ఈస్ దట్ స్టేట్ అండి? దట్ ఈస్ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ స్టేట్ యొక్క క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏముందండి? దట్ ఈస్ లక్నో. అండ్ దీనికి సీఎంగా ఎవరున్నారండి? యోగి ఆదిత్యనాథ్ ఈజ్ సర్వింగ్ యాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. అయితే ఇక్కడ బేసిక్లీ ఈ సైనిక్ స్కూల్ మణిపురి అన్నటువంటి ఈ స్కూల్ని బిపిన్ రావత్ గారు, హూ ఇస్ బిపిన్ రావత్ అండి? ఈయన మన భారతదేశానికి మొట్టమొదట చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా సర్వ్ చేసినటువంటి వ్యక్తి. అండ్ రీసెంట్గానే ఆయన రీసెంట్గా వేరే ప్రాంతానికి వెళుతూ ఈ సదరన్ రీజియన్లో తమిళనాడు రీజియన్కి దగ్గరలో ఒక ప్రాంతంలో హెలికాప్టర్ క్రాష్ అయ్యి ఆయనతో పాటుగా 13 మంది, అంటే టోటల్గా 14 మంది ఆ హెలికాప్టర్లో ట్రావెల్ చేస్తున్నటువంటి 14 మంది స్పాట్లో చనిపోవడం జరిగింది. ఆ విధంగా మన భారతదేశానికి మొట్టమొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అయినటువంటి జనరల్ బిపిన్ రావత్ గారు, ఆయన యొక్క వైఫ్తో పాటు ఇంకా 12 మెంబర్స్ క్రూ, మొత్తం 14 మెంబర్స్ ఆన్ ది స్పాట్ చనిపోయారండి. ఈ విధంగా మన భారతదేశానికి మొట్టమొదటిసారిగా సిడిఎస్గా సర్వ్ చేసినటువంటి బిపిన్ రావత్ గారి పేరు మీదుగా రీసెంట్గా ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఈ సైనిక్ స్కూల్ మణిపురి దీన్ని రీనేమ్ చేయాలని చెప్పేసి ఉత్తరప్రదేశ్ వాళ్ళు యోచించారు. రైట్, నెక్స్ట్ వన్.
సో హూస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ టైటిల్డ్ రాధిక? ఎవరు రచించారండి ఈ పుస్తకాన్ని అని అంటే, ఇట్ ఈజ్ మనోజ్ స్వరూప్. బేసిక్లీ మనోజ్ స్వరూప్ గారి యొక్క మొట్టమొదటి పుస్తకం అండి. ఈయన అమెరికాకి చెందినటువంటి ఎంటర్ప్రెన్యూర్ కమ్, అదేవిధంగా ఈయనకి ఈ దీని పట్ల అంటే సాహిత్యం పట్ల ఉన్నటువంటి ఆసక్తి, దానివల్ల ఈయన మొట్టమొదటి పుస్తకాన్ని రచించారు. ఈ విధంగా ఈ రాధిక అన్నటువంటి పుస్తకం ఏంటండి అని అంటే, బేసిక్లీ ఇట్ ఈస్ దిస్ బుక్ ఈజ్ రిగార్డింగ్ లవ్ స్టోరీ. అంటే ఏంటి అని అంటే, జనరల్గా రెండు వ్యక్తులు ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండేటువంటి ప్రేమ, దానికి కలిగి దానికి సంబంధించినటువంటి కారణాలు ఏంటి, అంటే అది జనరేట్ అవ్వడానికి మేజర్ రీజన్స్ ఏంటి, వీటి గురించినటువంటి ఎంటైర్ ఒక థియరటికల్ పుస్తకాన్ని రీసెర్చ్ చేసి మరీ రచించినటువంటి పుస్తకం దట్ ఈస్ రాధిక, హిస్ డెబ్యూ బుక్ అని చెప్పేసి చెప్పొచ్చు. రైట్, నెక్స్ట్, క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ హౌ మచ్ అమౌంట్ ఫర్ సెకండ్ ఫేజ్ ఆఫ్ గ్రీన్ ఎనర్జీ కారిడార్. ఎంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీని రిలీజ్ చేసిందండి అని అంటే, 12,000 crore rupees. ఈ క్యాబినెట్ అన్నటువంటిది, దీనిని ఆమోదం తెలిపినటువంటి క్యాబినెట్ ఏంటండి అని అంటే, క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ ఎఫైర్స్. క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ ఎఫైర్స్, వీళ్ళు దీన్ని ఈ అమౌంట్ని లాంచ్ చేశారు. బేసిక్లీ ఈ గ్రీన్ ఎనర్జీ కారిడార్, దీని ద్వారా ఇంత పెద్ద మొత్తంలో అమౌంట్ని రిలీజ్ చేయడం వెనకాల ఉద్దేశం ఏంటండి అనంటే, 50 gigawatts ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ అండి. రెన్యూవబుల్ సోర్సెస్ నుంచి వచ్చేటువంటి ఎనర్జీని, 50 gigawatts ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ, దీనిని ఉత్పత్తి చేయాలి. అది కూడా 7 రాష్ట్రాల్లో అండి, గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, కేరళ, ఇట్లా తమిళనాడు, టోటల్గా 7 రాష్ట్రాలలో 50 gigawatts ఆఫ్ ఈ గ్రిడ్ ఎనర్జీని, రెన్యూవబుల్ సోర్సెస్ ద్వారా వచ్చేటువంటి గ్రిడ్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలి, తయారు చేసి ఉత్పత్తి చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ గ్రీన్ ఎనర్జీ కారిడార్ అన్నటువంటి దానిని, దానికోసం అని చెప్పేసి ఇంత అమౌంట్ని వెచ్చించారనమాట. క్లియర్ కదండి? రైట్, నెక్స్ట్ వన్, సి విచ్ బ్యాంక్ హ్యాస్ స్టార్టెడ్ లెండింగ్ ఆల్టర్నేట్ రిఫరెన్స్ రేట్? వాట్ ఈస్ ద బ్యాంక్ అండి? దట్ ఈస్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీనికి చైర్పర్సన్గా ఎవరు సర్వ్ చేస్తున్నారండి అనంటే, రాజ్ కిరణ్ రాయ్. రాజ్ కిరణ్ రాయ్ గారు దీనికి చైర్పర్సన్గా సర్వ్ చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఏఆర్ఆర్ అన్నటువంటిది ఏంటి అనంటే, బేసిక్లీ దిస్ ఈజ్ ఆల్టర్నేటివ్ టు లైబర్. లైబర్ అన్నటువంటిది ఏంటి అనంటే, లండన్ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఆఫర్డ్ రేట్. లండన్ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఆఫర్డ్ రేట్ దట్ ఈజ్ లైబర్ అండి. దానిని రీప్లేస్ చేస్తూ ఈ ఏఆర్ఆర్ అన్నటువంటి దానిని మన భారతదేశానికి చెందినటువంటి ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనిని ఇంట్రడ్యూస్ చేసింది. బేసిక్ థింగ్ ఏంటి అనంటే, మనం ఒక దేశం, ఇప్పుడు ఒక దేశంలో ఉన్నటువంటి బ్యాంక్ ఇంకొక దేశంలో ఉన్నటువంటి బ్యాంక్, అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక బ్యాంక్ ఇంకొక బ్యాంక్ దగ్గర తీసుకునేటువంటి అమౌంట్, అంటే అప్పుగా తీసుకున్నటువంటి అమౌంట్, దానిని ఏ ఇంట్రెస్ట్ రేట్తో అయితే ఇస్తారో దానినే లైబర్ అని చెప్పేసి దానిని అంటారు. బేసిక్లీ లైబర్ రేట్ అన్నటువంటిది ఏంటి అనంటే, ఇప్పుడు జనరల్గా ఆర్బీఐ అన్నటువంటిది మన భారతదేశంలో ఉన్నటువంటి బ్యాంక్స్ అన్నిటికీ కూడా అప్పుగా రుణంగా కొంత అమౌంట్ని ఇవ్వాలి అని అంటే, కొంత ఇంట్రెస్ట్ రేట్ అన్నది పెడుతుంది కదండి, రెపో రేట్ అంటాం దాన్నే మనం. ఆ రెపో రేట్ అంటే ఒక స్లాబ్, ఒక బేసిక్ స్లాబ్ అన్నటువంటిది ఉంటుంది. ఆ బేసిక్ థింగ్ ఏదైతే ఉందో అదే సేమ్ థింగ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక బ్యాంక్ ఇంకో బ్యాంక్ దగ్గర అప్పుగా తీసుకున్నటువంటి అమౌంట్కి ఏ ఇంట్రెస్ట్ రేట్ని బేరీజ్ వేసుకుని ఇంట్రెస్ట్ రేట్స్ అయితే ఇస్తారో అలాంటి ఇంట్రెస్ట్ రేట్ని లైబర్ అని అంటారు. దాన్ని రీప్లేస్ చేస్తూ ఏఆర్ఆర్ అన్నటువంటి దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకండి, లైబర్ బాగానే ఉండదు కదా, ఎందుకు దాన్ని ఇంట్రడ్యూస్ చేశారంటే, దాంట్లో వచ్చినటువంటి మ్యానిపులేషన్స్ అండ్ దాంట్లో సంభవించేటువంటి ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీస్ వాటిని ఓవర్కమ్ చేయడం కోసం అని చెప్పేసి ఈ ఏఆర్ఆర్ అన్నటువంటి దానిని, లైబర్ ప్లేస్ని రీప్లేస్ చేస్తూ దీనిని ఇంట్రడ్యూస్ చేశారు. అదేవిధంగా ఆ విధంగా ఇక్కడ అంటే ఒక బ్యాంక్, అది ఏ బ్యాంక్ అయినప్పటికీ
కూడా ఒక దేశంలో ఉన్నటువంటి బ్యాంక్ ఇంకొక దేశంలో ఉన్నటువంటి బ్యాంక్ దగ్గర రుణం తీసుకోవడానికి ప్రతి ఒక్క దానికి కూడా సేమ్ గానే ట్రీట్ చేయాలి. అంతేకాని ఒక బ్యాంక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ బ్యాంక్ అంటే పాపులర్ బ్యాంక్ కాబట్టి దానికి తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి ఇద్దాం, ఇంకొక సోయన్సో వైజెడ్ బ్యాంక్ అన్నటువంటిది అంత ఫెమిలియర్ కాదు కాబట్టి ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్కి ఇద్దాం, ఇలాంటి తారతమ్యాలు ఏమి ఉండకుండా ఉండేందుకు అని చెప్పేసి ఈ విధమైనటువంటి ఈఆర్ఆర్ కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేశారు, రీప్లేస్ చేశారు లైబర్ అనేటువంటి ప్లేస్ లో. రైట్, నెక్స్ట్ వన్, హూస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ టైటిల్డ్ మమతా బియాండ్ 2021? ఎవరు రచించారండి? జయంత ఘోషల్. ఆయన ఈ పుస్తకాన్ని రచించారు. బేసిక్లీ ఈ పుస్తకం వచ్చేసి ఎవరికి సంబంధించిందండి అని అంటే మన వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి మమతా బెనర్జీ గారు. ఈవిడ 2021 సంవత్సరంలో జరిగినటువంటి ఎలక్షన్స్ లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి బీజేపీని కూడా ఓవర్కమ్ చేసి వెస్ట్ బెంగాల్ రీజియన్ లో తృణమూల్ కాంగ్రెస్ ఏదైతే ఉందో ఆ తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఈవిడ మళ్ళీ మూడవసారి కూడా చీఫ్ మినిస్టర్ గా ఎదిగారు అని అంటే దాని వెనకాల ఉన్నటువంటి కారణాలు ఏంటి? ఆవిడ అంత స్ట్రాంగెస్ట్ లీడర్ గా అక్కడ ఆ ప్రాంతంలో స్ట్రాంగెస్ట్ లీడర్ గా ఎదగడానికి ఆవిడ పొలిటికల్ కెరీర్ లో ఆ చోటు చేసుకున్నటువంటి మార్పులు అవ్వచ్చు, ఇప్పటి వరకు ఆవిడ నేర్చుకున్నటువంటి అంశాలు, ఈ స్థాయి వరకు ఎదగడానికి ఆవిడ చేసినటువంటి కృషి, వాటన్నిటినీ కూడా రీసెర్చ్ లాగా క్యారీ అవుట్ చేసి ఈ పుస్తకాన్ని రచించి రిలీజ్ చేశారు. బేసిక్లీ జయంత ఘోషల్ అన్నటువంటి ఈయన ఎవరండి అని అంటే ఈయన వచ్చేసి పొలిటికల్ జర్నలిస్ట్ అండి. పొలిటికల్ జర్నలిజంతో పాటు ఈయన పుస్తకాలని, చాలా పుస్తకాలని కూడా రచించారు. ఆ విధంగా ఆయనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ అంతటిని రంగరించి ఈ గ్రౌండ్ లెవెల్లో రీసెర్చ్ని క్యారీ అవుట్ చేసి ఈ పుస్తకాన్ని రీసెంట్గా మమతా బెనర్జీ గారి బర్త్ యానివర్సరీ సందర్భంగా ఈ పుస్తకాన్ని నెక్స్ట్, అంటే ఈ పుస్తకం అన్నటువంటిది ఇంకా పబ్లిష్ అవ్వలేదండి, జనవరి 24 పబ్లిష్ అవ్వబోతుంది, కాకపోతే ఈ పుస్తకం గురించినటువంటి అనౌన్స్మెంట్ని రీసెంట్గా ఆయన వెల్లడించారు. రైట్, నెక్స్ట్ వన్, హూ హాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్? ఎవరిని అపాయింట్ చేశారండి అని అంటే ఇట్ ఈజ్ రీసెంట్గా ఎవరిని అపాయింట్ చేశారండి, ఇట్ ఈజ్ అతుల్ కేశప్. అతుల్ కేశప్ గారిని రీసెంట్గా ఈ యుఎస్ ఐబీసీకి ప్రెసిడెంట్గా, అంటే యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్. బేసిక్లీ యుఎస్ ఐబీసీ అన్నటువంటిది ఏంటండి అనంటే ఇది వచ్చేసి వాషింగ్టన్ డీసీలో ఉందండి. యుఎస్ ఐబీసీ అన్నటువంటిది ఇంటర్నేషనల్ లెవెల్లో, అంటే వివిధ దేశాలలో ఉన్నటువంటి ప్రైవేట్ ఎంటిటీస్, ప్రైవేట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రైవేట్ ఎంటిటీస్ నుంచి, ఈ ప్రైవేట్ ఎంటిటీస్ నుంచి పెట్టుబడులు పెట్టించడం కోసం అని చెప్పేసి పెట్టుబడులు పెట్టేటువంటి ఒక కామన్ ప్లాట్ఫామ్గా ఈ యుఎస్ ఐబీసీ అన్నటువంటిది సర్వ్ చేస్తుంది. ఈ యుఎస్ ఐబీసీ దేని యొక్క సబ్సిడియరీ అండి అనంటే ఇట్ ఈజ్ అ సబ్సిడియరీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ యుఎస్ Chambers of Commerce, US Chambers of Commerce దీని యొక్క సబ్సిడరీ అండి. యుఎస్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అన్నటువంటిది దీనికి పేరెంట్ ఆర్గనైజేషన్ లాగా కూడా మనం చెప్పొచ్చు. ఆ విధంగా గ్లోబల్ లెవెల్లో ఉన్నటువంటి ప్రైవేట్ ఎంటిటీస్ అన్నిటికీ కూడా కామన్ ప్లాట్ఫామ్గా, వాటి ద్వారా ఆ ప్రైవేట్ ఎంటిటీస్ ద్వారా ఒక ప్రైవేట్ ఎంటిటీ ఒక ప్రైవేట్ కంపెనీ నుంచి ఇంకో ప్రైవేట్ కంపెనీలో పెట్టుబడుల్ని పెట్టించేటువంటి విధంగా చేసేటువంటి కామన్ ప్లాట్ఫామ్ ఏదండి అనంటే దట్ ఈజ్ యుఎస్ ఐబీసీ. దానికి అమెరికన్ డిప్లొమాట్ అయినటువంటి అతుల్ గారు, అమెరికన్ డిప్లొమాట్ అండి ఈయన, ఆల్రెడీ యుఎస్లో విధుల్ని నిర్వహిస్తూనే ఉన్నారు. ఆయన్ని రీసెంట్గా దీనికి ప్రెసిడెంట్గా అపాయింట్ చేశారనమాట. నెక్స్ట్ వన్, అన్నమల టైగర్ రిజర్వ్ టు గెట్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ సెంటర్, ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ విచ్ స్టేట్? వాట్ ఈస్ దట్ స్టేట్ అండి? ఇట్ ఈస్ తమిళనాడు. తమిళనాడు క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏముందండి, దాట్ ఈజ్ చెన్నై. అదేవిధంగా తమిళనాడు స్టేట్కి చీఫ్ మినిస్టర్గా ఎవరు సర్వ్ చేస్తున్నారండి ప్రస్తుతానికి అనంటే ఎంకే స్టాలిన్ గారు. అయితే ఈ అన్నమలై టైగర్ రిజర్వ్ అన్నటువంటిది అర్లియర్ ఎప్పటి నుంచో ఉన్నటువంటి టైగర్ రిజర్వ్, కాకపోతే అర్లియర్ దీనికి ఉన్నటువంటి ఓల్డ్ నేమ్ ఏంటండి అనంటే ఇందిరాగాంధీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండ్ నేషనల్ పార్క్. ఇందిరాగాంధీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండ్ నేషనల్ పార్క్ అండి
దాని యొక్క ఓల్డ్ నేమ్. దాని తర్వాత అన్నమలై టైగర్ రిజర్వ్ గా దాన్ని రీనేమ్ చేశారు. అయితే ఈ టైగర్ రిజర్వ్ అన్నటువంటిది ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుందండి అని అంటే వెస్ట్రన్ ఘాట్స్ రీజియన్ లో, పాలక్కడ్ ఆర్ పాల్ఘాట్ అంటారండి ఆ రీజియన్ లో అన్నమలై టైగర్ రిజర్వ్ అన్నటువంటిది సిచ్యువేట్ అయ్యి ఉంది. అయితే ఈ టైగర్ రిజర్వ్ రీసెంట్ గా స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటి అని అంటే దీనికి సంబంధించి యాంఫీ థియేటర్ ని కన్స్ట్రక్ట్ చేయడం. యాంఫీ థియేటర్ అంటే ఏంటి అని అంటే నథింగ్ బట్ ఓపెన్ థియేటర్. ఓపెన్ థియేటర్ ని కన్స్ట్రక్ట్ చేయడం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ దాని గురించినటువంటి పిక్చరైజేషన్ వాటిని ప్రజలకి తెలిసేలా చేయడం, ఇలాంటివన్నీ కూడా స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ దీంట్లో భాగంగా కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ అనేటువంటిది స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇంటర్ప్రిటేషన్ దీన్ని క్రియేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో అన్నమలై టైగర్ రిజర్వ్ ని ఈ స్థాయికి తీసుకెళ్లాలని యోచిస్తుంది. రైట్, నెక్స్ట్ వన్. హూ అమంగ్ ది ఫాలోయింగ్ హ్యాస్ అన్వైల్డ్ ద లోగో అండ్ మాస్కట్ ఆఫ్ 25th నేషనల్ యూత్ ఫెస్టివల్ 2022 ఇన్ పుదుచ్చేరి? ఎవరు ఇనాగరేట్ చేశారండి? అనురాగ్ ఠాకూర్ అండ్ డాక్టర్ తమిళసాయి సౌందరరాజన్ గారు. డాక్టర్ తమిళసాయి సౌందరరాజన్ గారు మన తెలంగాణకి గవర్నర్ గా సేవ చేస్తున్నారు. దానితో పాటుగా పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడా సర్వ్ చేస్తున్నటువంటి వ్యక్తి. ఈవిడకి అడిషనల్ ఛార్జెస్ తెలంగాణతో పాటు పుదుచ్చేరికి కూడా లెఫ్టినెంట్ గవర్నర్ గా అడిషనల్ ఛార్జెస్ ని అందజేశారు ఈవిడ. అదేవిధంగా అనురాగ్ ఠాకూర్ గారు మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్ యూనియన్ మినిస్టర్ అయినటువంటి అనురాగ్ ఠాకూర్ గారు వీళ్ళిద్దరు కూడా ఈ లోగో అండ్ మాస్కట్ నెక్స్ట్ జరగబోయేటువంటి అంటే జనవరి 12th నుంచి జనవరి 17th వరకు చోటు చేసుకోబోయేటువంటి ఈ నేషనల్ యూత్ ఫెస్టివల్ ఎవరి బర్త్ యానివర్సరీ సందర్భంగా దీనిని సెలబ్రేట్ చేస్తారండి అని అంటే ఇట్ ఈజ్ స్వామి వివేకానంద. స్వామి వివేకానంద గారు యూత్ ఐకాన్. ఏ విధంగా ఆయన సర్వీసెస్ ని రెండర్ చేశారు మన భారతదేశాన్ని నేషనల్ మూమెంట్ లో ఆయన పాత్ర, అదేవిధంగా దాని తర్వాత కూడా యూత్ ఐకాన్ గా ఆయన ఏ విధంగా సర్వీసెస్ ని అందించారు వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన భారతదేశం యొక్క కీర్తి అన్నటువంటిది ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా తెలిసేలా చేసినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద గారు. ఆయన బర్త్ యానివర్సరీ సందర్భంగా మనం నేషనల్ యూత్ డే అన్నటువంటి దాన్ని జనవరి 12th ఆయన బర్త్ యానివర్సరీ సందర్భంగా సెలబ్రేట్ చేస్తాం. దాంట్లో భాగంగానే ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క స్టేట్ లో ఈ యూత్ ఫెస్టివల్ అనేటువంటి దాన్ని కండక్ట్ చేస్తారు. దీంట్లో భాగంగా ఇప్పటి వరకు మన భారతదేశంలో ఉన్నటువంటి యూత్ వాళ్ళు సాధించినటువంటి విజయాలు అంటే ప్రతి ఒక్క రంగంలో కూడా సైంటిఫిక్ రంగంలో అవ్వచ్చు, టెక్నాలజీ రంగంలో అవ్వచ్చు, ఎంటర్ప్రెన్యూర్షిప్ లో అవ్వచ్చు, అదేవిధంగా డిఫెన్స్ రంగంలో అవ్వచ్చు, ప్రతి ఒక్క రంగంలో యూత్ సాధించినటువంటి అంశాలు వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఇనీషియేటివ్స్ వాటన్నిటిని కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఏదో ఒక స్టేట్లో ఈ యూత్ ఫెస్టివల్ అనేటువంటి దాన్ని కండక్ట్ చేస్తారు. అండ్ రీసెంట్గా దీనిని పుదుచ్చేరి అన్నటువంటి ప్రాంతంలో కండక్ట్ చేయాలని చెప్పేసి మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు దీనికి ఆమోదం తెలిపారు. రైట్, నెక్స్ట్ వన్ ద లాస్ట్ వన్ ఫర్ టుడే. హూ హాస్ బీన్ సెలెక్టెడ్ టు లీడ్ ఇండియాస్ 15 మెంబర్ స్క్వాడ్ అట్ విమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2022? ఎవరండి? షీఈస్ మిథాలీ రాజ్. నాట్ ఓన్లీ మిథాలీ రాజ్ అండి, మిథాలీ రాజ్ గారితో పాటు హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మందన, జూలన్ గోస్వామి, షఫాలి వర్మ ఇట్లా మన భారతదేశానికి చెందినటువంటి మహిళా క్రికెటర్లు చాలా మంది నెక్స్ట్ న్యూజిలాండ్ లో జరగబోయేటువంటి ఈ వరల్డ్ కప్ దీంట్లో భాగంగానే మన భారతదేశం తరపు నుంచి వీళ్ళు పార్టిసిపేట్ చేయనున్నారండి. అర్లియర్ లాస్ట్ టైం ఎప్పుడు జరిగిందండి ఈ వరల్డ్ కప్ అంటే 2017 సంవత్సరంలో ఇంగ్లాండ్ లో చోటు చేసుకుందండి. ఈ ఇంగ్లాండ్ లో చోటు చేసుకున్నటువంటి ఈ వరల్డ్ కప్ లో లాస్ట్ 2017 లో ఇంగ్లాండే మన భారతదేశాన్ని ఓడించి వరల్డ్ కప్ ని సొంతం చేసుకుంది. ఈ నెక్స్ట్ 2022 లో నెక్స్ట్ మార్చ్ లో జరగనున్న అదేవిధంగా ఏప్రిల్ 3rd వచ్చేసి ఫైనల్ మ్యాచ్ అనేటువంటిది ఏప్రిల్ 3rd జరగనుంది. మార్చ్ లో అయితే ఈ వరల్డ్ కప్ మ్యాచెస్ అనేవి మార్చ్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఏప్రిల్ 3rd వచ్చేసరికి న్యూజిలాండ్ లో దీని యొక్క ఫైనల్ మ్యాచ్ అనేటువంటిది జరగబోతుంది వరల్డ్ కప్. న్యూజిలాండ్ క్యాపిటల్ కరెన్సీ వచ్చేసి ఏమేమి ఉన్నాయండి? దోస్ ఆర్ వెలింగ్టన్ అండ్ ద కరెన్సీ ఈజ్ న్యూజిలాండ్ డాలర్. ఈ విధంగా మిథాలీ రాజ్ లీడ్ చేస్తూ మిథాలీ రాజ్ గారితో పాటు హర్మన్ ప్రీత్ కౌర్, జూలన్ గోస్వామి, స్మృతి మందన, షెఫాలి వర్మన్ ఇట్లా చాలా మంది కూడా టోటల్ గా 15 మెంబర్ స్క్వాడ్ దీంట్లో భాగస్వామ్యం తీసుకుని ఉన్నారనమాట. క్లియర్ కదా? రైట్, ఓకే, వెల్ దట్స్ ఆల్ ఫర్ టుడే. విల్ బి మీటింగ్ అగైన్ టుమారో. అంటిల్ దెన్ బీ ఫిట్, బీ కన్సిస్టెంట్ అండ్ థ్యాంక్ యూ.